నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చదువుకుందాం యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గురుడివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాం ప్రవ్వా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పిన మీకు కలుగురుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసు ప్రభు చేసిన మరొక అద్భుత కార్యము ఈ వచన భాగంలో రాయబడింది ఆయన మార్గంలో వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయనను చూచి ఆయనను వెభడించి ఆయన ఉన్న ఇంటిలోనికి వెళ్ళి వారిని స్వస్థపరచుమని ఆయనను వేడుకున్నారు దావిదు కుమారుడా మమ్ము కరుణించుము అని కేకలు వేశారు ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు వారు సమాధానం ఇచ్చారు అయ్యా మేము నమ్ముచున్నాము వెంటనే మీ నమ్మిక చొప్పున జరుగునుగాక అన్నాడు మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభువు నుండి మనం ఏ అద్భుతం పొందాలన్నా విశ్వాసము నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది దేవుని యొద్ద నుండి ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవడానికి కారణం మనలోని అవిశ్వాసమే కొన్నిసార్లు దేవుడు చేయగలడు అనే విశ్వాసం ఉంటుంది కానీ చేస్తాడు అని నమ్మలేకపోతుంటాం దేవుడు స్వస్థపరచగలడా అంటే తప్పకుండా దేవుడు చేయగలడు అంటాం కానీ దేవుడు నిన్ను స్వస్థపరచగలడు స్వస్థపరుస్తాడు అని నమ్మగలుగుతావా అంటే అది మన జీవితంలోనికి వ్యక్తిగతంగా వచ్చేసరికి మనం పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచలేకపోతుంటాం మన కనులకు ఏది అసాధ్యమో అది దేవునికి కూడా కష్టమే అనుకుంటాం దేవుడు ఇది చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం ఎన్నో విషయాలలో మన విశ్వాసం బలహీనపడిపోయి ఉంటుంది యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ చేతుల్లోనే ఉంది నువ్వు నమ్మగలిగితే నేను ఇది చేయగలను అని నువ్వు నమ్మితే చాలు అది నేను నీ కొరకు చేయగలను ఆయన సర్వశక్తిగల దేవుడు ఏదైనా చేయగలడు కానీ మన వైపు నుండి ఆయన కోరుకునేది విశ్వాసము విశ్వాసము ద్వారా లోకాన్నే జయించవచ్చు విశ్వాసము ద్వారా భూమిని తలక్రిందులు చేయొచ్చు విశ్వాసము ద్వారా పర్వతములను ఇక్కడ ఎత్తబడి సముద్రంలో పడమంటే అవి వెళ్ళి పడతాయి ఆ వింజంత విశ్వాసమున్నా చాలు మీరు లోకంలో ఏ కార్యమైనా చేయగలరు విశ్వాసికి దేవుడు ఎంత గొప్ప బలాన్ని ఇచ్చాడో ఈరోజు మనం గ్రహిద్దాం విశ్వాసము ద్వారా సాధ్యము కానిదంటూ ఏది లేదట మనం అడిగేది సందేహించక అడగాలి ఏమో ఇది జరుగుతుందో లేదో ఇది సాధ్యమవుతుందో కాదో దేవుడు చేయగలడు కానీ ఇది చేస్తాడో లేదో ఆ అనుమానమే దేవుని నుండి ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించకుండా చేస్తున్నాయి ఆ అనుమానములను విడిచిపెట్టి ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటో సమస్య ఏంటో అవసరత ఏంటో దాని విషయమై దేవుని దగ్గర దావిదు కుమారుడా కరుణించుము అని సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు యొద్ మన విజ్ఞాపన చేస్తూ విశ్వాసముతో మన సమస్యనే ఆయన ముందు పెడదాం ఆయన మనని అడుగుచున్న ఒకే ఒక ప్రశ్న నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా నా దగ్గరకు వచ్చి మొర పెడుతున్నావు కానీ నేను చేస్తాననే నమ్మకంతోనే వచ్చావా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే నిరాశతో వెళ్ళే పరిస్థితి ఉండదు ఆయన చేయగలడు చేస్తాడు అనే నమ్మకంతో వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు అనుభవించిన వారు ఈ లోకంలో ఉన్నారు ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం వినే ఉంటాం మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో విశ్వాసం ఉంచినప్పుడు జరిగిన ఆశ్చర్య కార్యాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి అయినా అప్పుడప్పుడు మన విశ్వాసం బలహీనపడుతూనే ఉంటుంది ఈ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనం అంటుంది దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం వింటూ ఉంటే యేసును గుర్చి ఎంతగా ఎక్కువగా మనము ధ్యానిస్తూ ఉంటే ఆయన పట్ల మనకు విశ్వాసం అంతగా వృద్ధి చెందుతుంది యేసు గొప్పతనాన్ని గుర్చి ప్రతి దినము వింటూనే ఉండాలి మాట్లాడుకుంటూనే ఉండాలి ఆయన గొప్పతనాన్ని గుర్చి లోకానికి చాటుతూనే ఉండాలి దాన్ని ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఆశ్చర్యకార్యాలను చూస్తాడు సో ఈరోజు మనకున్న పరిస్థితులు ఏమున్నాయో సమస్య ఏంటో విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్దాం ఆ ఇద్దరు గుడ్డివారు యేసు వద్దకు వెళ్ళిన రీతిలోనే మనకు ఉన్న సమస్యనే అది ఆధ్యాత్మికమైన గురుడితనం కావచ్చు అది శారీరక బలహీనత కావచ్చు అది ఆర్థికమైన సమస్యనే కావచ్చు అది కుటుంబంలోనున్న సమస్యనే కావచ్చు దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా విశ్వంలో శూన్యములో నుండి సమస్తమును కలగజేసిన గొప్ప దేవుడు మన పరిస్థితులను చక్కపరచలేడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక విశ్వాసంతో ఆయన పాదశనిధికి వెళ్దాం మన సమస్యను ఏంటో ఆయనతో పంచుకుందాం దేవా ఇది నువ్వు చేయగలవని నేను నమ్ముచున్నాను నా జీవితంలో కార్యం జరిగించని మన విన్నపాన్ని దేవునికి తెలియజేసి ఈరోజు దేవుని నుండి అద్భుతమైన మేలుని మనం పొందుకుందాం అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ సర్వాధికారైన మా ప్రియ పరులో కుపుతండి విన్న వాక్యము మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి ఎన్నో సమస్యలు మా జీవితాల్లో ఉన్నాయి విశ్వాసముతో నీ పాద సన్నిధిలో మొరపెట్టి ప్రతి సమస్య నుండి మమ్మల్ని విడిపించగల దేవుడవు నీవు అని విశ్వసించి నీ నుండి అద్భుత మేలులు మేము అనుభవించడానికి కృపదయించేయండి విశ్వాసంకి అయా అసాధ్యమైనది ఏది లేదని నీ వాక్యం సెలవిస్తుంది విశ్వాసముతో ఈ లోకంలో దేన్నైనా మేము సాధించగలం నీ కొరకు ప్రతినిధులుగా నిలబడిన మేమందరము విశ్వాసముతో జీవితాన్ని జీవించే కృపను దయచేయండి ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దావీదు కుమారుడా కరుణించుమని నీ పాద సన్నిధికి వెళ్ళి మొరపెట్టుట నేర్పించండి ఈరోజు మా ప్రతి పరిస్థితిని నీ చేతులోనికి అప్పగిస్తున్నా మా జీవితాలను వెలిగించువాడు మా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుడు సర్వశక్తిగల దేవుడవు కనుక మా ప్రతి సమస్యని నీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నా ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలని విశ్వాసముతో జయించి విశ్వాస వీరులముగా జీవించే కృపను మాకు దయచేయండి మా విశ్వాసాన్ని బలపరిచి ఆశ్చర్యపరిచే విశ్వాసంలోనికి నడిపించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్